కర్మచారి నేను ఎప్పుడో ఉప్పల్ పోలీస్ చందర చాయ్ దుకాణం ఓపెనింగ్ అప్పుడు నేను చూశాను. అసలు ఏ మీది ఏ ఊరు, ఎందుకు చెల్లపల్లి జైల్లో దాదాపు 15 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది, ఎలాంటి క్రైమ్, 5 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది, ఎలాంటి క్రైమ్ చేసావు అనే విషయాన్ని ఒకసారి చెప్పు. అది వరంగల్ కాజీపేట దర్గా సార్. అది వరంగల్ కాజీపేట దర్గా. మా నాన్న సింగరన్ జాబ్ చేసేవాడు బెల్లంపల్లి. అట్లా నాకు చెడు దోసం అలవాటైంది. ఫస్ట్ స్టార్టింగ్ ఒక తప్పు చేసిన, ఆ తప్పు సమర్థించుకోవడానికి ఇంకో తప్పు చేసిన, అట్లా అట్లా మొత్తం 32 కేసులు అయినాయి. ఈ అందులోనే నా లవ్ మ్యారేజ్. ఈ బెయిల్ మీద నేను బయటికి రాను, నా బ్రెడ్ రిలేషన్ మొత్తం దూరం అయిపోయింది, ఎవరు నా దగ్గర రాలేదు. అంటే ఫస్ట్ చేసిన తప్పు ఏంటి? ఏ జల్సా, జల్సాల కోసం తప్పుదారి. అంటే ఏం చేస్తా ఫస్ట్ క్రైమ్? కొట్టి డబ్బులు తీసుకున్నట్టు స్టార్టింగ్. అది ఆ ఒక కేసులో జైలుకి వచ్చి ఒక కేసులో బెయిల్ తీసిండు. అది ఫస్ట్ తప్పు కాబట్టి బెయిల్ తీసిండు. రెండో తప్పు ఏం చేసినా, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఇంట్లో ఇష్టం లేదు. ఈ ఫస్ట్ తప్పు అయిపోయింది, సెకండ్ తప్పు అయిపోయింది కానీ ఇంట్లో వాళ్ళు వదిలేసిండు. నా దగ్గర ఒక వెహికల్ ఉండే, నేను డ్రైవర్గా పోయినా, నేను అట్లా 13 కేసులు అయినాయి నా మీద. అంటే వాళ్ళ ఎంబడి పోయినా, తిన్నా తాగినా, అప్పుడు అన్ని ఎంజాయ్లు ఉండే నాకు. 13 కేసులు పెట్టాను ఇక్కడ వరంగల్ డిస్టికు, కరీంనగర్ డిస్టిక్, బెల్లంపల్లి, మహారాష్ట్ర, ఇవన్నీ కేసులు 13 కేసులు పెట్టాను. నాకు నిద్ర పడతలేదు, నా దగ్గరికి వచ్చి చూసే వాళ్ళు ఇవ్వలేరు. నాకు స్మోకింగ్ అలవాటు ఉండే, టెన్షన్ ఎప్పుడు చూసినా పారిపోవాలి పారిపోవాలని ఉండే. అట్లా ఒకసారి పారిపోయినా ఆ జైలు. ఆ టైంలో ఈ నక్సలైట్ సంబంధించిన ఆయనే ప్రజా ప్రతిఘటనకు వెపన్ సప్లై చేసేవాడు. ఆ కేసులో అతను అరెస్ట్ అయి ఉండే. అట్లా మా ఇద్దరికి పరిచయం ఏర్పడ్డది. బయటకు వెళ్ళిన తర్వాత కలుద్దామని చెప్పని. అంటే మేము జర్లపల్లి జైలుకు రాకముందు అప్పుడు వరంగల్లో ఉండే, వరంగల్ జైల్లో. వరంగల్ జైల్లో మహారాష్ట్ర వరకు ఏ గ్యాంగ్ అంటే ఏం చేసేవారు మీరు అందరు గ్యాంగ్ అంతా కలిపి? నేను పోయి బయట ఉండే సార్ డ్రైవర్గా. ఏ బండి మీది? మా కాలేజీ ఉండే. ఓకే. డ్రైవర్గా వాళ్ళు ఎంబడి పోయేది, వాళ్ళు ఏం చేసినా ఏమో మాకు తెలియదు. పలాని కాడు ఉండమంటే ఉండాలి, వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకురావాలి సార్. అట్లా పోయినా కాకపోతే నాకు కూడా సరే డబ్బులు ఇచ్చేది. వాళ్ళు ఏం చేద్దామని నేను అడగలేదు, వాళ్ళు నాకు చెప్పలేదు. అట్లా 13 కేసులు పెట్టిండు. అంటే 13 కేసులు ఎక్కడెక్కడ తీసుకొచ్చారు? వరంగల్ సార్, కరీంనగర్, ఆదిలాబాద్ డిస్టిక్, మహారాష్ట్ర, చంద్రపూర్. ఈ 13 కేసులు అయినాయి. అంటే వాళ్ళు ఏం చేసేవారు మీకు కార్లో కూర్చోపెట్టి? ఇంట్లో పోయి వాళ్ళని బెదిరించి డబ్బులు అవి తీసుకుని వచ్చేసాను. అట్లా జరిగింది. అప్పుడు ఒకసారి కాకుండా రెండుసార్లు మూడుసార్లు ఎప్పుడు కూడా మీకు చెప్పలేదు ఏం చేస్తున్నాం వాళ్ళు? తెలియదు. అంటే రెగ్యులర్గా పోయేది మేము. అంటే గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే ఇలా ఒకడికి పోయినాం కదా, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పొద్దున్నే మళ్ళీ వేరే కాడికి పోయేది. ఆ జైలుకి వచ్చిన తర్వాత ఈ అంటే వాళ్ళు దొంగతనం చేసిన తర్వాత, దోపిడీ చేసిన తర్వాత, నువ్వు దోపిడీలో ఉండేవాడు కాదు? నీ బయటనే ఉండేది. వాళ్ళు చేసి పట్టుకొస్తున్నప్పుడు ఎక్కడిదేని అడగలేదు? ఎప్పుడు వాళ్ళకి ఏం చెప్పబోయేది సార్? వాళ్ళు డ్రైవర్గానే వాళ్ళు ఎంబడి పోయేది. వాళ్ళు తిన్నప్పుడు నాకు తినిపించేది, వాళ్ళు అయినప్పుడు నాకు తాగిపించేది. నిజమేనా? డబ్బులు ఇచ్చేది. అప్పటిదాకా నాకు జైలు అంటే ఏంటో తెలియదు నాకు. అంటే ఎలా దొరికారు మరి? ఒక అమ్మాయి విషయంలో దొరికినాం సార్. ఇలాగ లవ్ కేసులో దొరికినాం అన్నాడు. ఏ విధంగా? ఈ వేరే ఫ్రెండ్ వాళ్ళ చెల్లె, వేరే మా టీముల్నే, ఓ అతని చెల్లె వాళ్ళ ఫ్రెండు మందు తాగిన తర్వాత నన్ను వాణి రమ్మని చెప్పిందంట. వీడు పోయిండు. ఆ టైంలో ఆమె బయట పండుకునేది, వాళ్ళ అమ్మ బయట పండుకునేది, పోయి పిల్ల రమ్మన్న పిల్ల లోపల పండుకున్నాయి, పోయి అమ్మని లేపినాడు. దానికోసం గొడవైంది. గొడవ దుంకంగా ఇంటి పక్కలు చూసి పలానైనా అని చెప్పి అంటే అట్లా గొడవైంది. వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి పోలీసులను తీసుకువెళ్ళాను. ఎవరిని? మనజు అనేటువంటి, అంటే మా టీంలో ఒక వ్యక్తి తీసుకొని వెళ్ళు. తీసుకొని పోయిన తర్వాత పొద్దున వస్తా అని చెప్పని పేపర్ రాపించుకొని వచ్చిండు. ఇటు పొద్దున పోకుండా ఇసుక పైన దగ్గరికి వచ్చింది అన్నాడు. వీడు ఎవరితో తిరుగుతాడో వాడిని తీసుకుపోయి అమాయకుని తీసుకుపోయి పోలీసులో పెట్టిండు. పెట్టిన తర్వాత సార్ వాళ్ళ ఎంబడి టీం ఉన్నది సార్, ఈ ఎస్ఐఎం అమ్మాయి కోసం అడిగితే వాళ్ళ ఎంబడి టీం ఉన్నది సార్, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయని చెప్పని ఈ ఉన్న విషయం మొత్తం బయటకు వెళ్ళింది. ఎవరు అమ్మాయి చెప్పిందో? అమ్మాయి కదా. ఇప్పుడు ఎవరైతే క్రిమినల్ ఉండడు ఎస్కే మనజ్, వాడు దొరకకపోతే వాడి ఎంబడి ఉన్నాయి ఒక అమ్మాయి కూడా ఉంటాడు. ఎప్పుడన్నా సిగరెట్ తాగడానికి, చాయ్ తాగడానికి పోతాడన్నాడు. వాడి వీనికే తెలిసి ఉంటుంది అడ్రస్ అని చెప్పని పోలీసులు తీసుకొని కూర్చోబెట్టిండు. కుతోడు చెప్పు ఆడ ఎక్కడ ఉంటాడు ఏం కదా అంటే సార్ పలానా ఉంటారు సార్, వాళ్ళ గారు ఇటు ఉన్నాయి సార్, వాళ్ళ గారు కారు ఉంది, వెపన్స్ ఉన్నాయని చెప్పని ఈ స్టోరీ మొత్తం చెప్పాడు. చెప్పి వాడు వారిపోయాడు. వాడు వారిపోయిన తర్వాత ఆడలేడు.